కరోనా చాలామందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు ఈ వైరస్ను బారి పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో చనిపోయాడు. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత మరో సహ నిర్మాత కూడా కన్నుమూశాడు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో ప్రాణాలు వదిలాడు. ఆయన పేరు కోసూరి వేణుగోపాల్. పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా ఫేస్ చూస్తే ఈయననా అని అంటారు. రాజమౌళి సినిమాలో ఈయన ఎక్కువగా కనిపిస్తుంటాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నాడు ఈయన. కరోనాతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 23న ఈయన కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఈయన స్వగ్రామం. ఎఫ్సిఐలో మేనేజర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో కూడా నటించేవారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ముఖ్యంగా మర్యాదరామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు. దాంతోపాటు విక్రమార్కుడు, చలో లాంటి సినిమాల్లో కూడా నటించాడు. తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగా నటించారు ఈయన. వేణుగోపాల్ మరణంతో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.